నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వైకాపా నాయకుల గల్లపెట్టలు నింపుకోవడానికి లంక భూములను గుల్ల చేస్తున్నారని రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాని లంక గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ రచ్చబండ కార్యక్రమాలలో పాల్గొని ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు, మండల గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. మురుకులో ఉన్నదే ఇలా గెలిపి వచ్చిందా? మళ్ళీ గెలిపించుకోవాలి. రోడ్లు అన్ని మళ్ళీ రెండు సార్లు ఓడిపోయాం, మళ్ళీ పడుకుంది. అదే విధంగా మరి గెలిచి నాలుగు పనులు మీ ఊళ్ళో కనుమండి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చేలా ఉందని చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులతోటి నాలుగున్నర ఏళ్ళ నిద్రపోయారు. ఒక్క నెలల్లో 10 కేసులు బయటకు తీశారు. రోజుకు ఒక కేసు బెయిల్ వస్తుందనుకుంటే పీటీ వారెంట్లు, తప్పుడు కేసులు, ఆధారాలు లేని కేసులు, పనికిరాని కేసులు, నిలబడని కేసులు, ఏదో విధంగా చంద్రబాబు నాయుడు కనీసం కేసులు నిలబడతాయి. చంద్రబాబు నాయుడు గారికి ఏదో జరిగిద్దని కాదు, కేవలం ఈ సమయంలో ఎన్నికల ముందు ఈ 4-5 నెలల్లో ఆయన జైల్లో ఉంచాలి, ఆయన మానసిక స్థైర్యం దెబ్బతీయాలి, ఆయన పని చేయకుండా ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలి అనే ఆలోచనతోటే ఈ కేసుల్లోనే తిరుగుతూ కూర్చుంటే రేపు పార్టీని పనిచేయడానికి అవకాశం లేకుండా చేయాలనే దురుద్దేశంతో కేసు మీద కేసు, కేసు మీద కేసు అన్ని కేసులు పెడతా ఉన్నారు. నవ్వు వస్తూ ఉంది, వాళ్ళు కేసులు చేస్తూ ఉంటే ఉచిత ఇసుక ఇచ్చినందుకు కేసు అంట, స్కిల్ కేర్ డెవలప్మెంట్, యువతకి ఉద్యోగాలు ఇచ్చినందుకు కేసు అంట, లేదా మద్యం డిస్టిలరీలు ఇచ్చినందుకు కేసు అంట. ఈ మద్యం డిస్టిలరీలు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇలా సొంత మనుషులే మద్యం తయారు చేసి ప్రభుత్వానికి అధిక ధరలకు అమ్మేసి
గవర్నమెంట్ షాపులు పెట్టి 80 రూపాయల బాటిల్ 200 రూపాయలు పంపితే అది మోసం కాదట. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అన్ని రకాల బ్రాండ్లు, ఎవరు ప్రజలు కోరుకున్న బ్రాండ్లు తక్కువ ధరలకే నాడు మద్యం అందిస్తే అది కేసట. చంద్రబాబు నాయుడు గారు మద్యం దొంగతనం దొంగతనం చేస్తూ మద్యంలో దోపిడీ చేస్తూ చంద్రబాబు నాయుడు ఇసుక దోపిడీ చేస్తూ చంద్రబాబు నాయుడు బుచ్చ తీసుకొస్తున్నది కేసు. మరి ఇయ్యా ఎప్పుడైనా చూసావా ఇలాంటి పాలన? ఇది ఆలోచించాలి. అందుకే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సామాజిక స్పృహణ వ్యక్తిగా ఈనాడు ఈ పరిపాలనని తరిమి కొట్టాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం సర్వనాశనం అవుద్ది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలకి మేలు కలగాలి అనే ఆలోచనతో ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి బాసడిగా తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకెళ్దామని ఆయనకు ముందుకు రాజు ఆయనకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు.